వైఫై టీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతి, ఓం శ్రీ గురుభ్యో నమః. మనకి చాలామందికి కూడా సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి. సమస్యలనేవి తీరకుండా ఉంటాయి వాస్తవంగా అయితే. అంటే ఒక సమస్య వస్తే ఇంకో సమస్య, ఇంకో సమస్య వస్తే ఇంకో సమస్య, రకరకాల సమస్యలన్నీ పేరుకుపోతూ ఉంటాయి. ఆ సమస్యకి ఏం చేయాలని నిద్రపట్టకుండా ఉంటుంది వాస్తవంగా అయితే. సమస్యల్ని ఎలా సతమతమవుతూ ఉంటాం, సమస్యల్ని తీర్చలేక బాధతోటి కూడా ప్రాబ్లమ్స్లో ఉంటాం. ఏం చేయాలి, ఇలాగా వాళ్ళందరూ కూడా ఏం చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. ప్రతిదీ కూడా ఒక ప్రాబ్లంగా ఉంటుంది. అంటే చిన్న సమస్యకు కూడా హర్ట్ అవుతూ ఉంటారు చాలామంది కూడా. అంటే హర్ట్ కావటం, తర్వాత ఏం చేయాలో అర్థం కాకపోవటం, ఆ సమస్యను తీవ్రమైన పరిణామం లోపలికి వెళ్ళిపోతూ ఉంటాం. ఏం చేయాలి, దానికి ఏమిటి, ఒక దానికి ఒక మార్గం ఏంటి, ఎలా చేయాలి? ఆ సమస్యలు కంటిన్యూ అవుతూ ఉంటాయి. అంటే ఒక సమస్య పోగానే, ఉదాహరణకి బాబు చదువు అనుకుంటా, ఆ చదువు యొక్క సీటు రాగానే, ఓ ఇంజనీరింగ్ సీట్ రాగానే, మెడికల్ సీట్ రాగానే, కాబట్టి అమ్మాయి వివాహం అనేది ఇంకో సమస్య వస్తుంది. ఆ సమస్య కాగానే ఇంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇంట్లో గొడవలు కానీ, తగాదలు కానీ, రకరకాల ఇష్యూస్ కానీ, కోర్టు గొడవలు కానీ, ఇలాంటి రకరకాల సమస్యలు. మానవుడు పుట్టినప్పటి నుంచి కూడా పునరపి జననం, పునరపి మరణం అన్నారు. పుట్టినప్పటి నుంచి కూడా చనిపోయే వరకు రకరకాల సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఆ సమస్యల్ని కొంతమంది తట్టుకొని నిలబడగలిగే వాళ్ళు ఉంటారు, కొంతమంది తట్టుకోలేక మానసికంగా ఇబ్బంది పడి సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆచరించాల్సిన ప్రక్రియ ఏమిటి అంటే, ఈ సమస్యలు తీరని వాళ్ళకి సముద్రపు ఉప్పును తీసుకొని రావాలి. అంటే సముద్రంలో ఉండే ఉప్పు ఉంటుంది, గల్లుప్పు అంటారు. వాటిని తీసుకొని వచ్చి ఇంటిలో ఒక గాజు పాత్ర తీసుకోవాలి. ఆ గాజు పాత్రలో సముద్రపు ఉప్పును తీసుకెళ్ళి ఆ గాజు పాత్రలో వేయాలి. అలా ఒక రోజున, ఒక శుభ సమయమున వేసిన తర్వాత, ఎప్పుడైతే ఆ గాజు పాత్రలో ఉప్పు కరిగిపోతూ ఉంటుందో, వాళ్ళ సమస్యలన్నీ కూడా రోజు రోజుకి తరిగిపోతూ ఉంటాయి. అలాగా ఎన్ని రోజులు చేయాలంటే, ప్రతిరోజు కూడా చేయటం అనేది చాలా మంచిది. అది అలా 41 రోజులు వాళ్ళు ఎవరైతే చేస్తారో, వాళ్ళ సమస్యలన్నీ కూడా పటాపంచలవుతాయి. అంటే సముద్రపు ఉప్పు ఒక గాజు పాత్రలో వేసి దానిలో నీళ్లు పోస్తే ఆ ఉప్పు అనేది కరిగిపోతూ ఉంటుంది. అది కరుగుతూ కరుగుతూ ఉండగా సమస్యలన్నీ తీరిపోతాయి. అలా 41 రోజులు మండల దీక్షగా పెట్టుకొని 41 రోజులు చేయాలి. అయితే ఆడవాళ్ళు పీరియడ్స్ ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు. దాని తర్వాత రోజుల్లో కంటిన్యూ చేయటం అనేది చాలా మంచిది. అలాగా ఆ సముద్ర ఉప్పు ఎప్పుడైతే ఆ గాజు పాత్రలో వేస్తారో, అప్పుడు వాళ్ళు అనుకున్న సమస్యలన్నీ కూడా తీరిపోయి, వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా తప్పకుండా ఖచ్చితంగా వాళ్ళకి మరి జరుగుతాయి. ఆ జరగటం వల్ల వాళ్ళకి చాలా మంచి శుభ పరిణామం జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Please subscribe to Wi-Fi TV.